గోగులపాడు గ్రామంలో వైసీపీ అభ్యర్థి గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డికి పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కాసు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ను ఆశ్రయించి వాలంటీర్ల చేత అవాదాతలకు పెన్షన్ అందజేయకుండా అడ్డుపడుతున్నారని, వృద్ధులకు వికలాంగులకు కారణమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి వై మురళీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ ఆరికట్ల శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ సిద్ధారపు గాంధీ, పట్టణ కన్వీనర్ అన్నారావు, గోగులపాడు సర్పంచ్ నంద్యాల రాములమ్మ, రామిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సిమెంట్ రోడ్లు ఎంత కేసారంటే 16 లక్షలు. మీరు అడగచ్చు, మరి మహేష్ రెడ్డి నేను ఎమ్మెల్యే గెలిపించావు, మరి మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఎంత కేసిందంటే 1,65,00,000 రూపాయలకి ఈరోజు సిమెంట్ రోడ్ వేసి రూపాయలు మార్చాం. ఆలోచించండమ్మా, ఎక్కడ తెలుగుదేశం 16 లక్షలు, ఎక్కడ 1,65,00,000 పది రెట్లు. ఇంతే కాదు, సొంత ఇల్లు లేని వాళ్ళకి సుమారు 60-70 మందికి పట్టాలు ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే రేపు జూన్ మాసంలో వాళ్ళకి ఇవ్వబోతున్నాం. అమ్మవ డ్వాక్రా రుణమాఫీ చేసి 1,28,00,000 ఒక్క ఈ గ్రామంలో వచ్చింది. సుమారు 60 లక్షలతో స్కూళ్ళు బాగు చేశాం. మీ కొరకు ఒక చిన్న హాస్పిటల్, చిన్న వెల్నెస్ సెంటరు, ఇక్కడే మీకు అన్ని చిన్న చిన్న చికిత్సలు చేసేటట్టు, మందులు ఇచ్చేటట్టు, వైద్య పరీక్షలు జరిగేటట్టు చేశాం. ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి, పాలనా సౌలభ్యం లేదు. మిమ్మల్ని 5 సంవత్సరాలు ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశాడు, డ్వాక్రా రుణమాఫీ చేస్తా అని మీ గుండెల మీద తన్నాడు. అందుకే చెప్తున్నా, పాలిచ్చే ఆవు కావాలా, ఎగిరి తన్నే అంబోతు కావాలా, మీరే నిర్ణయించుకోండి. ఈరోజు గ్రామంలో అభివృద్ధి, ఒకప్పుడు చిన్న చిన్న పనులకి ఇక్కడి నుంచి గురజాల పోవాలా, తెలుగుదేశం ప్రభుత్వంలో అంబాపురం రావాలంటే ఎంత అద్వానంగా ఉండేదో రోడ్డు మీకు తెలుసు. ఇంతెందుకు, కొత్త అంబాపురంలో ఎక్కిన తర్వాత సింగిల్ రోడ్డు, బండ్లు ఎదురు వస్తే బైక్ యాక్సిడెంట్లు అయ్యేవి. మరి ఈరోజు హాయిగా మీకు మీ నడిబొడ్డులో సచివాలయం ఏర్పాటు చేస్తాం. ఒక గ్యాస్ ఇస్తాడంటమ్మా, ఒక గ్యాస్
చూసారా మేనిఫెస్టో? ఒక గ్యాస్ సిలిండర్ 5 సంవత్సరాలు 60 నెలల్లో ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అంట. ఒక గ్యాస్ సిలిండర్ ధర ఎంతమ్మా? ఒక గ్యాస్ సిలిండర్ ఎంత? 850 రూపాయలు. 60 నెలలకి సగటు నెలకి 14 రూపాయలు. రోజుకి 40-50 పైసలు. బిచ్చగాడు ఇస్తే బిచ్చగాడు తీసుకుంటాడా 50 పైసలు చెప్పండి చూద్దా. నీళ్లు కావాలా గ్యాస్ కావాలా? నీళ్లు కావాలా గ్యాస్ కావాలా? అందుకే 15 రోజుల్లో జరగబో